భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సిపిఐ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ పాల్వంచ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 8 సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ ఇంకా పెంచుతూ పోతున్నారు. సామాన్య ప్రజలు కొనలేక తినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కోట్ల మంది అద్దాకులతో బ్రతుకుతున్నారు. ఇది సరిపోలేదని మూలుగుతున్న నక్కపై తాటికే వేసినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఏసీడి పేరుతో విద్యుత్ అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారు. 100 రూపాయలు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ఇప్పుడు 1000 రూపాయలు ఏసీడి రూపంలో ప్రజలపై భారం వేసి దొరికిన కడికి దోచుకుంటున్నారు. అది కాక రైతులకు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇప్పుడు కరెంటు మీటర్లు ఫిట్ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పుడే ఇలా చేస్తే రేపు వేసంగిలో పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఇదే పద్ధతిని కొనసాగిస్తే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని అన్నారు. బైట్ నెమ్మల రాంబాబు, సిపిఐ ప్రజాపంత పార్టీ రాష్ట్ర నాయకుడు. ఇదే తరుణంలో ఇది సాలదన్నట్టుగా మూలుగుతున్న నక్కపై తాటికాయ పడే వేసిన సందంగా ఇవాళ ఏసీడీ పేరుతో కరెంటు ఛార్జీలు 1000ల బిల్లులు ఇస్తా ఉన్నారు. 100 రూపాయల బిల్లులే కట్టలేని సామాన్య ప్రజలు 1000 రూపాయల బిల్లులు కట్టలేక ఇవాళ కరెంటు వాడుకోలేక చీకట్లో బతకలేక తీవ్ర ఇబ్బందులు పడి మానసికంగా వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏ కాలంలో కూడా జరగలేదు. ఈ యొక్క ఏసీడీ ఛార్జీల పేరుతో ఇవాళ 1000 రూపాయల బిల్లులు వేస్తే ప్రజలు వాళ్ళు చిన్న చిన్నకారు రైతులు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు వ్యవసాయానికి కూడా మోటార్లకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. అందుకే వ్యాసంగి పంటలకు సరిపడ కరెంట్ అందించాలి, కోతలు లేని కరెంటు ప్రజలకు ఇవ్వాలి, ఏసీడీ పేరుతో వేస్తున్నటువంటి అదనపు బిల్లుల్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద డిమాండ్ చేస్తూ ఉంది.